హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూస్ఫుల్ అయ్యే యాప్స్ గురించి చెప్పబోతున్నాను. ఇంకా అలా కరెక్ట్గా బటన్ కనిపిస్తుంది, అక్కడ బెల్ బటన్ క్లిక్ చేసి దాని పక్క ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే మనకి సబ్స్క్రైబ్ అవుతుంది. ఇంకా అలానే ఫస్ట్ యాప్ వస్తే ఏంటంటే ఎల్ఈడి కీబోర్డ్. మనం యాప్ని ఓపెన్ చేయాలంటే జస్ట్ అనేబుల్ చేసి సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ ఎల్ఈడి కీబోర్డ్ని చూస్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఇష్టం ఉన్న ఒక 7 to 8 మనకి ఇన్పుట్ వస్తాయి. ఇంకా అలానే తర్వాత కొన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఇట్లా సపోజ్ ఏవైతే ఎంత మొత్తం కస్టమైజ్ చేసుకున్నాక పెట్టుకోవాలి. ఏదైనా సేమ్ మీద క్లిక్ చేసి ఎప్పుడైతే మనం యూస్ కీబోర్డ్ని యూజ్ చేస్తామో అప్పుడు మనకి వచ్చేస్తుంది. చూడండి, నేను టైప్ చేసి చూపిస్తాను. చూడండి, మనకి కీబోర్డ్ అనేది ఎంత క్లియర్గా ఉన్నది. అలానే ఇప్పుడు మనం వాట్సాప్ టెక్స్ట్ చేసేటప్పుడు లేదంటే ఫ్రెండ్స్ ముందు మన ఫోన్ యూజ్ చేసేటప్పుడు అది కీబోర్డ్తో అన్నప్పుడు మనకి వాళ్ళకి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. కూల్ వచ్చిన మనకి ఎంత క్లారిటీ ఉన్నా మనకి యూనిక్గా ఉండాలనుకుంటే ఈ యాప్ని డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్తున్నాను. అండ్ గైస్, మనకి లిస్ట్లో నెక్స్ట్ యాప్ ఏంటంటే మనకి మన లిస్ట్లో గూగుల్ కీప్. మనం ఎలాంటి నోట్స్ అయినా లేదంటే ఎలాంటి మనం నోట్స్ రాసుకుంటాం కదా, లేదంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అలాంటివి ఏవైనా కానీ మనం నోట్ చేసుకోవాలనుకుంటే మనం గూగుల్లో నుంచి అంటే గూగుల్ వాళ్ళది కీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. అది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్లోనే వస్తుంది. చాలామంది అయితే నెగ్లెక్ట్ చేస్తారు ఈ యాప్ని. నేను చాలా యూజ్ చేస్తే చూడండి, ఏదైనా వీడియో పెట్టేటప్పుడు అంటే టాప్ టెక్ గ్యాజెట్స్ అండ్ యాక్సెసరీస్ ఇన్ తెలుగు సంథింగ్, అంటే మనం ఏదైనా నోట్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్గా ఈ కీప్యాప్లో చేసుకోవచ్చు. అలానే మనకి ఇప్పుడు ఈ యాప్ ఏ ఫోన్ కాబట్టి డైరెక్ట్గా మనము ఎక్కడంటే అక్లౌడ్స్లో స్టోరేజ్లో వచ్చి సేవ్ చేసుకొని అక్కడ తెలియ యూజ్ చేసుకోవచ్చు. అండ్ గైస్, మనకు దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనం చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు మనకి ఇష్టం ఉండదు. అండ్ గైస్, నెక్స్ట్ ఏంటంటే ఆర్గనైజింగ్ ఇంకా కస్టమైజేషన్ యాప్. మనం దీన్ని కంటిన్యూ చేసేసి అన్ని కావాల్సిన పర్మిషన్స్ అన్ని చేయాలి. ఈ యాప్లో మనకి చెప్పవలసింది ఏంటంటే మనకి వచ్చే ప్రతి ఒక్క ఓటీపీస్ అయినా లేదంటే బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్కి సంబంధించింది అంటే నార్మల్ ఇంపార్టెంట్ మెసేజెస్ అయినా లేదంటే ప్రమోషన్స్ సంబంధించింది అయినా ఏమైనా కానీ మనకి ఫటాఫట్ కస్టమైజ్ చేసి పెడుతుంది. ఇక్కడ మనకి కింద ట్యాప్స్ చూసుకుంటే మనకి పర్సనల్ ఉంది. ఆ పర్సనల్ చూసుకుంటే మనకి ఎవరైనా నెంబర్స్ నుంచి పంపుతుంది అయితే మనకి ఇక్కడ పడుతుంది. ఇంకా ట్రాన్సాక్షన్ ఇప్పుడు మనకి ఈ స్విగ్గీ అంటూ జొమాటో ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఉంటారు కదా, అవన్నీ ఇక్కడికి సంబంధించినవి వస్తాయి. ఇంకా ప్రమోషన్స్ వస్తే మనకి ఏమైనా ఇప్పుడు మన క్యారియర్ ఉంటాయి, ఐడియా, ఎయిర్టెల్, జియో ఉంటాయి కదా, ఆ మెసేజెస్ అన్ని మనకి దీంట్లో కనిపించేస్తాయి. అండ్ గైస్, మనకి ఏమైనా ఇంపార్టెంట్ మెసేజెస్ ఉంటే వాటిని ఇంపార్టెంట్ చేసుకుంటే మనకి ఇక్కడ స్టార్ వల్ల పక్కలకి. అండ్ గైస్, నెక్స్ట్ అప్ ఏంటంటే ఫోటో ఎడిటింగ్ యాప్. మనకి పిక్స్ ఆర్ట్ అంటూ చాలా తెలుసు కదా, కాకపోతే మనకి గూగుల్లో తక్కువ ఇది యాప్ చాలా అంటే చాలా సూపర్. ఇది నెంబర్ వన్ యాప్ చూసుకోవచ్చు. ఇంకా మీకు నేను ఒక ట్రయల్ చూపిస్తాను. జస్ట్ టూల్స్ ప్రెస్ చేసి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేసుకున్నాను కదా, టూల్స్ మనకి ట్యూనింగ్ చేసి పెడతాను. అయితే ఇక్కడ బ్రైట్నెస్ అంటే బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. అలానే ఇంకా కాంట్రాస్ట్, అలానే అన్ని హైలైట్స్ సంబంధించిన ఏదైనా కానీ మనం జబర్దస్త్గా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనకి ఎడిటింగ్ ట్యూటోరియల్స్ లేదంటే ఏమైనా రాకపోతే జస్ట్ మనం గూగుల్ టైప్ చేసినా లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేసినా నెంబర్ ఆఫ్ ట్యూటోరియల్స్ వస్తే ఖచ్చితంగా కానీ జబర్దస్త్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ని బాగా యూజ్ చేసేటట్లయితే మీకు లైక్స్ ఇంకా అలానే పెంచుకోవాలని కూడా ఈ యాప్ కంపల్సరీ యూజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ నెక్స్ట్ యాప్ ఏంటంటే గ్రావిటీ లాంచర్. ఇది ఒక యూజ్లెస్ యాప్ అని చెప్పుకోవచ్చు, కాకపోతే ఫన్ కోసం అయితే బాగుంటుంది. మన ఫ్రెండ్స్ దగ్గర అయినా కొంచెం స్పెషల్గా ఉండాలని కూడా ఈ యాప్ని డెఫినెట్గా ట్రై చేయాలని చెప్తున్నాను. మీరు పర్మిషన్స్ అన్ని ఆలోచించాక నెక్స్ట్ మీద ప్రెస్ చేసినాక పెట్టాలి. జస్ట్ చూడండి, ఇప్పుడు యాప్స్ ప్రెస్ చేస్తే అవన్నీ మనం యాప్స్ ఎట్లా అంటే అటు వాడి. ఇది ఒక బేకార్ యాప్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకు దీంతో అసలు అవసరమే లేదు. ఇది మనము ఎట్లా అంటే అటు యాప్స్ పడిపోతాయి, షేక్ చేస్తే షేక్ అవుతుంది. అంటే జస్ట్ ఒక గ్లాస్లో అలాంటి సీసాలా మనము యాప్స్ అన్నీ వేసేసి తిల్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా దీంట్లో ముఖ్యంగా మనకి నచ్చింది ఏంటంటే ఇక్కడ పైన మనకి సెర్చ్ ఆప్షన్ వస్తుంది. మనకు కావాల్సింది ఏదైతే యాప్ ఉంటుందో ఆ యాప్ని
టైప్ చేసుకుని మనకి యాప్ పడిపోతుంది. సరే మనం ఇప్పుడు దీన్ని ఎయిట్ హండ్రెడ్ లాగా, అది ఏంటంటే ఇది మనకి స్క్రిబుల్. ఇది నేను ఫస్ట్ నేను బ్రూనో మార్స్ ఒక పాట లేనప్పుడు మనకు చూశాను, ఇంకానే వీళ్ళకి ఆక్ మారి ఆ పాట ఉంది కదా, దాంట్లో నేను చూశాను. నాకు చూడగానే నాకు దాని గురించి సెర్చ్ చేసి నాకు ఈ యాప్ చూడండి మనకి అలా జస్ట్ ఇప్పుడు ట్రయల్ కాబట్టి మనకి ఇలా ఉంది. మనం యాప్ని యూజ్ చేసే కొద్ది మనకి తెలుస్తుంది. ఇంకానే చూడండి చూడండి, మనం పర్మిషన్స్ అన్ని ఇచ్చేసినాక మనం ఫోటోని ఏదైతే ఫోటో ఉంటుందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా, దానికి సంబంధించిన నేను పెడుతున్నాను. జస్ట్ మనం ఫోటోని పిక్ చేసుకోవాలి, అది ఈ ఫోటోనే కాదు ఏ ఫోటోనే పిక్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం వేసుకోవాలి మనకి ఏవైతే ట్రయల్స్, బ్లింకింగ్, ఇంకా మనము సైజ్ జస్ట్ బ్లింక్ ఫిల్. చూడండి నేను జస్ట్ ఏదో ఒకటి ప్రెస్ చేసుకోవాలి మనం దీని మీద, ఇట్లా ఇట్లా డ్రా చేసుకుంటే సో ప్లే చేస్తే చూడండి ఇంకా అలా తీయచ్చు. చూడండి మనం ప్లే చేస్తే మనకి బ్లింక్ అయితే ఈ యాప్స్, ఇప్పుడు నేను చెప్పిన యాప్స్ మీరు డెఫినెట్గా ట్రై చేయాలంటున్నాను. ఇంకా అలానే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను, అలా అక్కడికి వెళ్ళి మీరు చెక్అవుట్ చేసుకోండి. అలానే నేను కింద అమెజాన్ లింక్ ఇస్తాను, అక్కడికి వచ్చి మీరు బుక్ చేసుకుంటే ఏ ప్రోడక్ట్ నేను బుక్ చేసుకుంటే దాంట్లో నాకు ఒక స్మాల్ కమిషన్ వస్తుంది. దానివల్ల నేను వీడియోస్ని చాలా ప్రొడక్టివ్గా చేయగలుగుతాను, ఇంకా అలానే అన్బాక్సింగ్ వీడియోస్ని పెట్టగలుగుతాను. ఎందుకంటే మీరు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. With the bills.